హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అప్పుడే వేసవికాలం వచ్చేసినట్టుంది కదా, 11 దాటిందంటే ఆలోచించాల్సి వస్తుంది బయటికి వెళ్ళాలంటే. అంత వేడిగా ఉంటుంది. హైదరాబాద్లో అయితే కండిషన్ ఎలా ఉంది? మరి పరిసర ప్రాంతాలు ఎలా ఉందో, చుట్టుపక్కల ఐ డోంట్ నో, ఆల్మోస్ట్ అలాగే ఉండి ఉంటుంది. సో పిల్లలందరూ ఇళ్లలోనే ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. సో ఏదో ఒకటి కొంచెం కూలింగ్గా, కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా. సో ఆ రెసిపీ ఈరోజు చూసేద్దాం. మన దగ్గర ఎక్కువ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మిల్క్, విప్పింగ్ క్రీమ్ ఉంటే, కొంచెం అంత షుగర్ ఉంటే సరిపోతుంది. సూపర్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ అండ్ బెస్ట్. మీకు విప్పింగ్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుందంటే మెట్రోలో దొరుకుతుంది. మెట్రో హోల్సేల్ మార్కెట్ ఉంది కదండి, అక్కడ దొరుకుతుంది. ఒకవేళ మీకు తెలియదేమో నేను చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. 1 కేజీ తెచ్చుకుంటే మీకు కేక్స్లో పని చేస్తుంది, ఐస్ క్రీమ్స్లో కలుపుకోవచ్చు, మఫిన్స్ ఇంకా ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ విప్పింగ్ క్రీమ్ని ఒకసారి తెచ్చిపెట్టుకోండి, భలే మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. నేను మునుముందు మంచి రెసిపీస్ చూపించబోతున్నాను. సో ఇంకా డిలే చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. అయితే మీరు కనుక నా ఛానల్కి కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తేనే నా వీడియో కొంచెం ముందుకెళ్తుంది. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సో నా నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సో ఇక డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసారా ఆ కలరు, ఆ టెక్స్చర్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఇక డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. దీనికి కావాల్సింది ఏంటంటే 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. దాంట్లోకి 1/2 కప్ షుగర్ వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని కలియబెడుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇది ఎలా అంటే క్వాంటిటీ తగ్గిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. అయితే ఈ మిల్క్ని బాయిల్ చేయడానికి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ప్యాన్లో అయితే త్వరగా అయిపోతుంది. అదే మీరు మూకిడి లాంటిది లోతుపాటి గిన్నె అయితే చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్వాంటిటీ తగ్గించేయాలి, పాల యొక్క క్వాంటిటీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా క్వాంటిటీ తగ్గిపోయిందో. ఇక్కడ వరకు వచ్చే వరకు మనం దాన్ని కలియబెడుతూనే ఉండాలి, అంటుకోకుండా అడుగు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. రెడీ అయిపోయింది మనది. ఈ ఐస్ క్రీమ్కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ కావాల్సి వస్తుంది. సో విప్పింగ్ క్రీమ్ తీసుకొని దీన్ని హ్యాండ్ బ్లెండర్ తోటి బాగా విస్క్ చేసుకోండి. ఎక్కడ వరకు అంటే మనకు ఫోమ్ లాగా తయారయ్యే వరకు విస్క్ చేసుకోవాలి. ఇలా ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ ఒకటి హ్యాండీగా పెట్టుకోండి. ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కిచెన్లో మనం ఎగ్ బీట్ చేసుకోవాలన్నా, ఇలా క్రీమ్స్ బీట్ చేసుకోవాలన్నా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన పని త్వరగా అయిపోతుంది ఇది ఉంటే. ఈ విప్పింగ్ క్రీమ్లోకి 2 స్పూన్స్ ఐసింగ్ షుగర్ ఉన్నా పర్వాలేదు, కొంచెం షుగర్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకున్నా పర్వాలేదు. సో అలా చేసుకున్న పౌడర్ చేసుకున్న దాన్ని 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విప్పింగ్ క్రీమ్ యూజువల్గానే కొంచెం స్వీట్నర్ ఉంటుందండి. ఈ విప్పింగ్ క్రీమ్లో పౌడర్ షుగర్ని యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ని పెంచవచ్చు, అంతేకాకుండా ఫోమీగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మనం దీంట్లోకి ఆల్రెడీ తయారు చేసుకున్న మిల్క్ క్రీమ్ ఉంది కదండి, దగ్గరగా చేసుకున్న దాన్ని దీంట్లో యాడ్ చేసేసి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ బాగా విప్ చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎంత బాగా విప్ చేసుకుంటే అంత బాగా మనకు స్టోర్ బాట్ ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో టెక్స్చర్ అదే విధంగా వస్తుంది. ఇప్పుడు ఇలా విప్ చేసుకునేటప్పుడే మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ యొక్క ఎస్సెన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వనీలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నాను, 1 టీ స్పూన్. మీ దగ్గర ఏదుంటే అది వేసుకోండి. ఇక దీని తర్వాత కూడా ఇది కూడా బాగా కలిసేలాగా కొద్దిసేపు విస్క్ చేసుకోండి. ఈ విప్పింగ్ చేసుకునేటప్పుడు బౌల్కి సైడ్న ఉన్నదంతా స్క్రేప్ చేసుకుంటూ విప్ చేసుకోండి. అప్పుడే అంతా మొత్తం ఈవెన్గా చక్కగా విప్ అవుతుంది స్మూత్గా. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్లో 1/4 వంతు భాగాన్ని పక్కన తీసి పెట్టుకోండి, ఎందుకంటే దీంట్లో మనము కలర్ యాడ్ చేయబోతున్నాము. దీంట్లోకి నేను 1 ఫ్యూ డ్రాప్స్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యాడ్ చేసుకోండి. కలర్ మొత్తము బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనకు 2 కలర్స్ వచ్చాయి, గ్రీన్ అండ్ వైట్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏ కంటైనర్ అయితే ఫ్రీజర్లో పెట్టుకుందాము అనుకుంటామో ఆ కంటైనర్ తీసుకొని
దాంట్లో ఒక్కొక్క కలరు ఒక్కొక్క లేయర్గా వేయండి. ఫస్ట్ బాటమ్ నేను వైట్ వేస్తున్నాను, తర్వాత గ్రీన్ కలరు. అలా చక్కగా లేయర్ అంతా మొత్తం బౌల్ అంతా కంటైనర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ అంటే వైట్ గ్రీన్ వైట్ గ్రీన్ అలాగా డిఫరెంట్ కలర్స్ వచ్చే విధంగా వేసుకోండి, లేయరింగ్ వచ్చే విధంగా వేసుకోండి. చూస్తున్నారు కదా కలర్స్ నేను లేయర్ లాగా ఎలా వేస్తున్నానో, ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ అలా వేసేసి మొత్తం ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసినాక మూత పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో ఒక నైట్ అంతా పెట్టండి, ఆ తర్వాత నెక్స్ట్ డే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను మరుసటి రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎలా స్కూప్ చేస్తే ఎంత ఈజీగా వచ్చేస్తుందో, ఎంత చక్కగా టెక్స్చర్ చూడండి, ఆ కలర్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. చాలా చాలా బాగుంది అసలు, నిజంగా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిన రెసిపీ ఇది ఐస్ క్రీము. చూడండి, ఇక్కడ నేను స్కూప్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగుందో అసలు టేస్ట్, చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదండి ఎలా ఉంది, చాలా సింపుల్గా ఉంది కదా, ఈజీగా చేసేసుకోవచ్చండి. జస్ట్ ఒక ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేసి మార్నింగ్ నుండి మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.